हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो दिवीस बीच नेते चूसेद्दाम। वीडियो चिवर वरकू चूडंडी। इप्पुडु मनम अयिते दिवीस लैबोरेटरीस दग्गर अयिते उन्नामु। इदि एक्कड उंदी अंटे अन्नवरं पोस्ट चिप्पाड विलेज भीमिली मंडलं वैजाग् डिस्ट्रिक्ट अन्नमाट। इक्कडिकि आरटीसी बस अनेदि दिवीस लैबोरेटरीस वर्क अयिते उंदी। बीच वर्क अयिते ఏమీ లేదు। ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి। ఇక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే గూగుల్ మ్యాప్ను మాత్రం అస్సలు నమ్మొద్దు। మేము అలానే మోసపోయాం, మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది 4 కిలోమీటర్లు। ఇక్కడి నుంచి మనకి కిలోమీటర్ ఈ రోడ్డు మట్టి రోడ్డు మాత్రమే ఉంటుందన్నమాట। ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ। ఎందుకు అంటే మన ఛానల్ 360 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు। మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేసి 500, 1000 అలా పెరుగుకుంటూ పోవాలని కోరుకుంటున్నాను। నేను కూడా మీకోసం మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ చూపించడం జరుగుతుంది। మీరు కూడా ఏదైనా కావాలి అంటే ఫలానా ప్లేస్ కావాలని చెప్పేసి కామెంట్లో పెట్టండి, నేను అది ఖచ్చితంగా చూపిస్తాను। మన ఈ బీచ్కి నార్మల్గా బీచ్లు చాలా ఉన్నాయి కదా, ఈ బీచ్లో స్పెషల్ ఏంటి అని అనుకోవచ్చు। ఎందుకంటే ఇది సముద్రం లోపల ఒక బ్రిడ్జ్ ఉంటుంది। ఇదిగో ఇది మెయిన్ గేట్ అన్నమాట। పైనుంచి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ, కానీ వాళ్ళు వెళ్ళనివ్వడం లేదు కాబట్టి పైనుంచి అయితే చూపించట్లేదు। ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట। బైక్స్ అయితే ఇక్కడ దాకా వస్తాయి। ఇక్కడ మ్యాక్సిమం జనాలు వచ్చేసి చాలా తక్కువ మంది, షూటింగ్ లొకేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు కదా, సినిమా వాళ్ళకి కావాల్సిందల్లా జనాలు తక్కువ ఉండే ప్లేసే కావాలి బీచ్లు, అందుకని చెప్పేసి ఈ స్పాట్ని అయితే ఎంచుకుంటారన్నమాట। మనం ఆ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలన్నా సరే ఇక్కడ మంచిగా వచ్చి వండుకోవచ్చు, మంచి పార్టీలు చేసుకోవచ్చు। ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది। మొత్తానికి అయితే మనం బీచ్ దగ్గరికి అయితే చేరుకున్నాము। ఈ చూశారు కదా చాలా నీట్గా అయితే ఉంది బీచ్, జనాలు రష్ లేదు ఎక్కువగా, చాలామంది ఆ బ్రిడ్జ్ చూడడానికే వస్తారు, ఎందుకంటే చాలా సినిమా లొకేషన్స్లో చూసి అబ్బా ఇది ఎక్కడ ఉందిరా బాబు మనం కూడా ఒకసారి వెళ్ళాలి అని అనుకుంటారు। నాకు నేను ఎప్పటి నుంచో అనుకుంటే నాకు వైజాగ్ వచ్చిన 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కలిసిందనమాట చూడ్డానికి। ఇక్కడ ఒక కొట్టు కూడా ఉంది। మీరు ఈ బ్రిడ్జ్ని ఏ సినిమా లొకేషన్ ఏ సినిమాలో చూసారో కామెంట్లో పెట్టండి, నేను కామెంట్లో పెడతాను ఫలానా సినిమా అని। చూసారు కదా అసలు ఎంత బాగుందో బ్రిడ్జికి మంచి కలర్ వేసి అన్నీ పెడితే అసలు హైలైట్ అయిపోద్ది అన్నమాట ఈ బీచ్ అనేది। ఇది దివీస్ వాళ్ళు బ్రిడ్జ్ కాబట్టి ఇక్కడ దివీస్ బీచ్ అని చెప్పేసి అంటున్నారు। ఫొటోస్ లొకేషన్ షూటింగ్లకి లొకేషన్కి చాలా బాగుంటుంది, వ్యూ అయితే సూపరు, మనకి అసలు సముద్రం చూడంగానే అసలు ఆగదనమాట, అసలు ఎంజాయ్ చేయకుండా అస్సలు వదిలిపెట్టేదే లేదు, చూడంగానే చిన్నపిల్లలు అయిపోతాం అనమాట బీచ్లోకి వెళ్ళంగానే। కాబట్టి ఈ బ్రిడ్జ్ చాలా 1990లో కట్టింది కాబట్టి ఇంకా చూసారు కదా మొత్తం నెర్లిచ్చిపోతుంది, మొత్తం రస్ట్ పట్టేసి డేంజరస్గా తయారవుతుందన్నమాట రోజు రోజుకి, కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి బీచ్ దగ్గర। ఈ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి। మీరు లైక్ సబ్స్క్రైబర్స్ చేసుకునే కొద్దీ నేను ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది। ఇది భీమిలీ బీచ్ నుంచి రావాలి, భీమిలీ బీచ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి। మరొక వీడియోలో కలుద్దాం।
బాయ్ ఫ్రెండ్స్.